మీ యొక్క విండోస్ పాస్వర్డ్ మీరు మర్చిపోయినట్లయితే విండోస్ టెన్ అయినా విండోస్ ఎలెవెన్ అయినా దాన్ని చాలా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు సో ముందుగా ఈ యొక్క చూపించినటువంటి వెబ్సైట్ కి అయితే వెళ్ళండి దాన్ని క్లిక్ చేయండి అండ్ స్క్రోల్ డౌన్ చేయండి అండ్ ఇక్కడ ఒక ఐఎస్ఓ ఫైల్ అయితే కనిపిస్తుంది సో దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే అవుతుంది అండ్ ఆ తర్వాత రూఫర్స్ అని సెట్ చేయండి అండ్ ఇందులో కూడా ఈ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది రూఫర్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ సో దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి ఇది జస్ట్ టూ ఎంబీ వరకు అయితే ఉంటుంది సో వన్స్ ఈ రెండు ఫైల్స్ మీకు డౌన్లోడ్ అయిన తర్వాత ఒక పెన్ డ్రైవ్ అయితే ఇన్సర్ట్ చేయండి అండ్ దెన్ రైట్ క్లిక్ ఆన్ రూఫర్స్ అండ్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ క్లిక్ ఆన్ ఎస్ అండ్ ఇందులో మీ యొక్క పెన్ డ్రైవ్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయితే అయిపోతుంది అండ్ డిస్క్ ఇమేజ్ ఆర్ ఐఎస్ఓ ఇమేజ్ అని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఏదైతే ఫైల్ ఏందాక త్రీ జీబీ ఫైల్ డౌన్లోడ్ చేశామో దాన్ని సెలెక్ట్ చేసి ఓకే చేయండి అండ్ పార్టీషన్ స్కీమ్ కింద ఎంబీఆర్ అని సెలెక్ట్ చేయండి టార్గెట్ సిస్టమ్ ఈజ్ బయోస్ అండ్ ఇంకెలాంటి చేంజెస్ అయితే చేయాల్సిన అవసరం లేదు స్టార్ట్ మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మీరు ఓకే క్లిక్ చేసినట్లయితే టోటల్ పెన్ డ్రైవ్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది సో అది గుర్తుపెట్టుకోండి ఓకే క్లిక్ చేసే ముందు పెన్ డ్రైవ్ని బ్యాకప్ అయితే చేసుకోండి సో ఇది కంప్లీట్ అవ్వడానికి కొంత టైం అయితే పడుతుంది సో జస్ట్ వెయిట్ చేయండి కంప్లీట్ అయినంత వరకు సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ పెన్ డ్రైవ్ని మీ సిస్టమ్కి ఇన్సర్ట్ చేయండి అండ్ ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్లోకి మీరు బూట్ అవ్వాల్సి ఉంటుంది ఇందుకోసం జనరల్గా అయితే ఎఫ్ ఎయిట్ కీని ప్రెస్ చేయాల్సి ఉంటుంది కొన్ని కొన్ని సిస్టమ్స్లో మీరు డిలీట్ కీని కూడా ప్రెస్ చేసి బయోస్ని అయితే ఎంటర్ అవ్వచ్చు సో నా సిస్టంలో నేను డిలీట్ కీని అయితే ప్రెస్ చేస్తున్నాను బయోస్ ఎంటర్ అవడం కోసం అండ్ ఆ తర్వాత అడ్వాన్స్డ్ మోడ్లోకి వెళ్తాను ఎఫ్ సిక్స్ ప్రెస్ చేయడం వల్ల ఈజీగా అయితే వెళ్ళొచ్చు అండ్ ఆ తర్వాత ఎగ్జిట్లో క్లిక్ చేస్తే నాకు ఇక్కడ బూట్ ఓవర్ రైడ్ అని చెప్పేసి అన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఇందులో నేను శాండిస్క్ యూఈఎఫ్ఐ అనేటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను సో మీరు కూడా మీ యొక్క బూట్ ఆప్షన్ ఏది సెలెక్ట్ చేస్తే వస్తుందని చూసుకోండి అండ్ అందులోకి అయితే వెళ్ళండి సో పెన్ డ్రైవ్ నుంచి బూట్ అవడం అనేది ఇంపార్టెంట్ సో వన్స్ మీరు పెన్ డ్రైవ్ నుంచి బూట్ అయిన తర్వాత ఈ విధంగా మీకు ఇదైతే లోడ్ అవుతుంది కంప్లీట్గా సో జస్ట్ వెయిట్ చేయండి కంప్లీట్ అవ్వడానికి కొంత టైం అయితే పడుతుంది ఆ తర్వాత స్టార్ట్ మెండ్ క్లిక్ చేయండి ఆల్ ప్రోగ్రామ్స్లోకి అయితే వెళ్ళండి దెన్ సెక్యూరిటీ అండ్ పాస్వర్డ్స్ అండ్ ఇందులో ఎన్టీ పాస్వర్డ్ ఎడిట్ సో దీన్ని అయితే సెలెక్ట్ చేయండి అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఓపెన్ అనే బటన్ అయితే ప్రెస్ చేయండి అండ్ ఇందులో మీ యొక్క ఆల్ యూజర్స్ డేటా అయితే కనిపిస్తుంది సో నేనైతే ఉదయనటువంటి అకౌంట్ని అయితే యూజ్ చేస్తున్నాను యాక్చువల్గా నా సిస్టంలో ఓన్లీ వన్ వన్ అకౌంటే ఉంది సో చేంజ్ పాస్వర్డ్ కొట్టండి అండ్ ఇక్కడ మీరు కొత్త పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయొచ్చు సో ఇదే మీ యొక్క ప్రెజెంట్ పాస్వర్డ్గా మారిపోద్ది అనమాట సో చాలా ఈజీగా పాస్వర్డ్ అయితే చేంజ్ అయిపోతుంది సో పాత పాస్వర్డ్ ఏదైనా సరే కొత్త పాస్వర్డ్ ఇవ్వండి సేవ్ చేంజెస్ అండ్ ఎగ్జిట్ అండ్ దట్స్ ఎట్ గైస్ ఇప్పుడు ఇందులో నుంచి మీరు రీస్టార్ట్ అయితే అవ్వచ్చు అండ్ వన్స్ రీస్టార్ట్ అయిన తర్వాత ఏదైతే మీకు కొత్త పాస్వర్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో మీరు సో దాన్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది సో ఇక్కడ నేను చూపిస్తాను మీకు ఇక్కడ సో నా కొత్త పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తూ ఉన్నాను అండ్ దట్స్ ఇట్ సో ఆ సిస్టంలోకి అయితే నేను లాగిన్ అయిపోయాను సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంది కంటెంట్ కోసం అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నో నెక్స్ట్ వీడియో